నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ ప్రకటించారు. విచారణ నివేదిక వచ్చాక కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలను రహస్యంగా న్యూడ్ ఫోటోలు వీడియో చిత్రీకరించిన ఘటన దురదృష్టకరమన్నారు డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్. స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న నిజామాబాద్ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాలంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఏదైతే అయ్యప్ప స్కానింగ్ సెంటర్లు అశ్లీల వీడియోలు చిత్రీకరించిన ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. ఏదైతే స్పై కెమెరా తోటి వీడియో తీసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి ఒక స్పెషల్ కమిటీ వేశారు. ప్రస్తుతం డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, మాట్లాడి చెప్పేదాం. సార్, ఎట్లా చూస్తారు ఆ జరిగిన ఘటనని? ఇప్పటివరకు ఏం చెప్తారు సార్? జరిగిన ఘటన దురదృష్టకరం అండి. అట్లాంటి సంఘటనలు జరగకూడదు. మరి దీని మీద మేము సీరియస్గానే ఉన్నాం. మా వైపు నుంచి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. రిపోర్ట్ని కలెక్టర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారి సూచన మేరకు మేము చర్యలు కూడా తీసుకుంటాం. ఇంకా ఎక్కడైనా గుర్తించేస్తారా అంటే అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మీకు ఏం రిపోర్ట్ వచ్చింది? ఎవరైతే బాధితులు మీకు కంప్లైంట్ ఇచ్చారు, ఎట్లా చూస్తారు? బాధితులు మాకు డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ చేయలేదు. వేరే సంఘాల వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. మరియు పేపర్లో వచ్చిన క్లిప్స్ని బట్టి వాటిని బట్టి మేము మొన్న 2 రోజుల క్రితం నేను వెళ్ళి చూడడం జరిగింది. అట్లాగే ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఫామ్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నోటీసులు ఏది ఇచ్చారు కదా సార్, అయ్యప్ప సంబంధించిన స్కానింగ్ సెంటర్ నోటీసులు ఇచ్చారు, అసలు వాస్తవానికి ఎవరెవరు పాత్ర ఉందో ఆ ఇప్పుడు నోటీసులు అంటే ఎవరు స్పెషల్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? స్పెషల్ కమిటీలో డాక్టర్ అన్నపూర్ణ మరియు ఒక రేడియాలజిస్టు, ఒక గైనకాలజిస్టు, ఇంకో మా డిప్యూటీ డిఎంహెచ్ఓ మరి ఇంకో మెడికల్ ఆఫీసర్ నలుగురు ఉన్నారండి. అసలు వాస్తవానికి ఏదైతే స్కానింగ్ సెంటర్లో అసలు జెంట్స్ ఉండొచ్చా, అసలు లేకపోతే కేవలం మహిళలే ఉండాలనే ఒక రూల్ ఉంది కదా సార్, అది వాస్తవానికి ఎందుకు అలా ఉండాల్సి వచ్చినాయి? ఎంక్వైరీ కమిటీలో 3 లేడీస్ ఉన్నారండి, ఒక జెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి ఉన్నారు. అంటే ఏం చెప్తారు సార్, అంటే వాస్తవానికి చాలా వరకు కూడా ఎక్కువ మొత్తంలో రేట్లు వలుపుతున్నాయి, అక్కడ కనీసం పట్టిక కూడా లేదు స్కానింగ్ సెంటర్లలో. అన్ని స్కానింగ్ సెంటర్లో ఇలాంటి పరిస్థితి ఉంది కదా? ఆ పట్టిక లేని విషయం కానీ అక్కడ సౌకర్యాలు లేమి కానీ వీటన్నింటినీ గుర్తించి మేము నోటీస్ 2 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సమయం ఇచ్చాం, 1 వీక్లో ఆన్సర్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఐఎంఏ నుంచి మీకు కొద్దిగా ప్రెషర్స్ వస్తున్నాయి, అందువల్లనే కొద్దిగా డిలే అవుతుందని చెప్పి చెప్పారు. కాకపోతే ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు, కమిటీ వేశారు అని చెప్తున్నారు. ఐఎంఏ నుంచి మీకు ఏమైనా ఒత్తిడి ఉందా సార్? ఐఎంఏ నుంచి కానీ ఇంకోరి నుంచి కానీ ఎవరి నుంచి మాకు ఒత్తిడి లేదు. ఎవరు ఒత్తిడితోటి మేము తలొగి పని చెయ్యమండి. మేము నిజాలను తెలుసుకుని అక్కడ సాక్ష్యాధారాలను బట్టి మేము చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారికి పెడతాం. కమిటీ వేశారు సార్, కమిటీ వేసినాక నిజంగా ఏమైనా తేలితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? దానిపైన కమిటీ రిపోర్ట్ని బట్టి దానిపైన ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ తేలితే ఖచ్చితంగా వాళ్ళకి పోలీసు వారిని చర్య తీసుకోవడానికి కూడా మేము సజెస్ట్ చేస్తాం. అట్లాగే మా వైపు నుంచి హాస్పిటల్ని స్కాన్ సెంటర్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. సార్ ఏం చెప్తారు సార్, మహిళలకి నిజంగా కూడా స్కానింగ్ సెంటర్లలో ఒకళ్ళు వెళ్తే యాజ్ ఏ మీరు ఆఫీసర్కి ఏం చెప్తారు మహిళలకి ఒక ధైర్యంగా? మహిళలు ఇట్లాంటి సెంటర్లలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల చూసుకోవాలండి. ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయా, మరి ఎవరైనా ఏదైనా చేస్తున్నారా మనకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారా అని చెప్పేసి పరిశీలించుకోవాలి. తనతో పాటు కూడా ఒక ఫిమేల్ అటెండెంట్ని తనతో పాటు ఉండేటట్టు చూసుకోవాలి. సింగిల్గా సెంటర్లలో కానీ హాస్పిటల్లో కానీ సింగిల్గా లేడీస్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మన జాగ్రత్తలు మనం ఉండాలని సూచన. ఇది అంటే మొత్తంగా స్కానింగ్ సెంటర్లో వెళ్తే కనుక ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు అని కలిగించినా లేకపోతే కొద్దిగా పొరపాట్లు కనబడినా మహిళలంతా కూడా జాగ్రత్త ఉండాలి, వెళ్ళేటప్పుడు తోడుగా ఒకరిని తీసుకెళ్లాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ సంబంధించిన ఒకవేళ జరిగిన ఘటనకు సంబంధించి నిజాలు తెలితే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేస్తాం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిటివీ.